విచ్చలవిడితనమైందని అడిగినాం కదా. ఇలా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 4-5 జిల్లాలకి వస్తున్న ఆదాయాన్ని 33 జిల్లాలకు పంచుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో సమమైనటువంటి సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరగాలని నిధుల కేటాయింపు జరుగుతుంది. పొద్దున్న లేసి ఒక మాట చెప్పడం నేర్చుకున్నారు పెద్దలందరూ కలిసి, ఏమని? ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక్క మాట చెప్పుండ్రు 2014 మే 27 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి ఇగో గీ పని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా భారత ప్రభుత్వం చేసింది అని చెప్పనుండ్రి. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభాకర్ గారు, మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ ఒక్క విషయంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేశారని నిరూపిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు రఘునందన్ గారు. చాలా ఉన్నాయి సతీష్, ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు నిజానికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే మాట్లాడినారు. నేను కూడా అదే చెప్తున్నాను, వారెందుకో దాంట్లోకి వచ్చారు. నేనేమంటున్నానంటే ఈ ఒక రెవెన్యూ ఎంత ఇస్తుందో ఒక రాష్ట్రం అదే స్థాయిలో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే 4 జిల్లాలకెళ్ళి వచ్చేటువంటి రెవెన్యూని తీసుకుపోయి మైబాదులు ఖర్చు పెట్టట్లేదా, తక్కువ ఆదాయం వచ్చేటువంటి మిగతా జిల్లాలో ఖర్చు పెట్టట్లేదా అనే మాట అంటున్నారు. అందుకే ఎంత ఇస్తున్నారు తెలంగాణ నుంచి అనేది ఆలోచించాల్సింది కాదు ఇవాళ కేంద్రం. ఇవాళ కేంద్రం ఆలోచించాల్సింది 28 రాష్ట్రాలకు సమానమైనటువంటి న్యాయం జరగాలి, సమంగా పంచాలి అనేటువంటి మాటనే మేము మాట్లాడుతూ ఉన్నాం. అందుకే మేము మాట్లాడుతున్నటువంటి మాటలో వారే దానికి ఇంకా తోడైనారు. వారు అంటున్నటువంటిది ఏంటంటే 5 జిల్లాల్లో వచ్చినటువంటి రెవెన్యూని తీసుకొని పోయి మైబాదులు ఎందుకు పెడతారు అనే మాట మాట్లాడుతున్నారు. 5 జిల్లాల్లో వచ్చేటువంటి రెవెన్యూని ఆదిలాబాద్ పెడతారు. కరణ ప్రభాకర్ గారు, నేను చెప్పిన దాన్ని తప్పు ఇంటర్ప్రిట్ చేయొద్దు మీరు. 5 జిల్లాలలో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రం మొత్తం మీరు ఖర్చు పెట్టట్లేదా అది నేను అడిగిన. ఖర్చు రఘునందన్ రావు గారు, నేనేమంటానంటే ఐ అగ్రీ విత్ యూ. నేను అక్కడికి వస్తున్నాను. సేమ్ భారతదేశంలో ఉండేటువంటి రెవెన్యూ, భారతదేశం వ్యాప్తంగా వస్తున్నటువంటి రెవెన్యూ సమపాలనలో అన్ని రాష్ట్రాలకు అదే పద్ధతిలో పంచండి అని అంటున్నాను. మీరన్న మాటనే అంటున్నాను నేను. మిమ్మల్ని ఏం కాంట్రడిక్ట్ చేయట్లేదు నేను, మీ మాటనే కాంట్రవర్సీ చేయట్లేదు నేను. మిగతా 27 రాష్ట్రాల్లో ఏ పద్ధతిలో అయితే రెవెన్యూ వస్తుందో కేంద్ర ప్రభుత్వానికి, మళ్ళీ తిరిగి ఆ రాష్ట్రాలకు మీరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాలను ఇస్తా ఉందో అదే పద్ధతిలో తెలంగాణకు కూడా ఇవ్వండి, ఎందుకు ఇవ్వటం లేదు అనేటువంటి మాట అంటున్నాను. ఎందుకు ఇవ్వటం లేదు అని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అన్నారు ఒక్క మాట చెప్పండి అని. ఒకటే ఒక మాట చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి మీరు అడిగిన ఒకే మాట చెప్తాను. నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించిన, అదేవిధంగా మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఆ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నీతి ఆయోగ్ మిషన్ భగీరథ, అదే తాగునీటికి సంబంధించిన మిషన్ భగీరథ సో అడ్వైజ్ చేస్తే ఈ రోజు వరకు నీతి ఆయోగ్ ని పట్టించుకోలేదు. నీతి ఆయోగ్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏర్పడ్డటువంటి అది. మరి అటువంటిప్పుడు నీతి ఆయోగ్ చేసినటువంటి దాన్ని కూడా మీరు పరిశీలనలోకి తీసుకోకుండా ఇవాళ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నం అనేటువంటి మాట ఎందుకు అంటా ఉన్నాం అంటే ఇటువంటి ఒక్కటి లేవు, చాలా ఉన్నాయి. అంశాన్ని గుర్తు చేస్తున్నా ఉంటున్నారు ప్రభాకర్ గారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే పైసల్ని సమానంగా పంచుడు కాదు. నీతి ఆయోగ్ ఇది ఓన్లీ రికమెండింగ్ ఏజెన్సీ ప్రభాకర్ అన్న. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ని ఆ తర్వాత 3 నెలలకు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ద్వందంగా కేంద్ర కేబినెట్ తిరస్కరించింది. మీరు అడిగినవన్నీ ఇస్తే కేంద్రం మంచిది, మీరు అడిగిన ఇవ్వకపోతే కేంద్రం చెడ్డదా? ఇది అన్యాయమైనటువంటి ఆరోపణ ప్రభాకర్ అన్న. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఫెడరల్ స్ఫూర్తి. మీ రాష్ట్ర పనులు రాష్ట్రం చేయాలి, కేంద్రం పనులు కేంద్రం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి విధులలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. నేను మళ్ళీ అడుగుతున్నాను, కేవలం ప్రతిదాన్ని తీసుకొచ్చి నిధుల పంచాయతీ దగ్గరికి తీసుకురాకుండ్రి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థమేంది? ఆ ఫెడరల్ స్ఫూర్తిని, భారత రాజ్యాంగ సమాఖ్యని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఇచ్చేసిందో చెప్పుండ్రి. నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది మేమేసుకున్నటువంటి సంస్థనే. అది రికమెండ్ చేసిన ప్రతిది చేయాలని ఏం లేదు కదా. దానిపైన కేంద్ర కేబినెట్ ఉంటుంది, కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. మరి నీతి ఆయోగ్ 666 ఇవ్వమని చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం 666 ఇచ్చింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పలేదు, మేమే ఇచ్చినాం తెలంగాణ అవసరాలను గుర్తించి. దాన్ని ఎట్లా తప్పు పడతారు మీరు? నీతి ఆయోగ్ అనేది వివిధ రాష్ట్రాల లోపల జరుగుతున్నటువంటి పనులని సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్స్ ఇచ్చేటువంటి ఒక ఏజెన్సీ. ఇట్ ఈస్ నాట్ అబౌవ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కంటే పెద్దది కాదు, కేంద్ర కేబినెట్ కంటే పెద్దది కాదు. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ని మేము నిర్ద్వందంగా తిరస్కరించినాము అని కేంద్ర కేబినెట్ మీడియాకే చెప్పింది. ఇంకా నీతి ఆయోగ్ చెప్తిస్తలేరు, నీతి ఆయోగ్ చెప్తిస్తలేరు, నీతి ఆయోగ్ చెప్పినాయని ఇస్తారా? ప్రణాళిక సంఘం చెప్పినాయని మనం చేస్తా ఉన్నాం. ప్రభాకర్ అన్న, సంబంధిత అభివృద్ధి అంటేనే దేశం మొత్తం బాగుండాలని కోరుకుంటాం. ఏ రాష్ట్రంకి వెళ్ళి డబ్బులు వచ్చినా అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. అదే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్న. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి రూపాయిని యాజ్ ఇట్ ఈస్ గా లెక్కగట్టి పంపిస్తున్నామన్నా. ఎక్కడ ఒక రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపలేదు. దయచేసి నీతి ఆయోగ్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం వినాలని ఎక్కడ లేదన్నా. రఘునందన్ గారు ఆయోగ్లో ఏముందో ఒకసారి. ప్రభాకర్ గారు, మనం చూస్తున్నాం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య అటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత మళ్ళీ వాతావరణం కొంత వేడెక్కింది. అటు సవాళ్లు, ప్రతి సవాళ్లు, మాటలు మంటలలాగా రెండు పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధం ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. బుల్డోజర్లను తెచ్చి ఖచ్చితంగా అవినీతి చేసిన ఎమ్మెల్యేలపై ప్రయోగిస్తామంటూ నిన్న ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపడుతోంది. మాది వికాసం, వాళ్ళది విధ్వంసం ఉంటుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మేము చేయటం లేదు. బుల్డోజర్ ప్రయోగం కూడా అవినీతి, భూ కబ్జాలపైన అన్న వివరణ రఘునందన్ గారు ఇస్తున్నారు. చూద్దామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిరక్షణ దీక్షలు చేపట్టబోతున్నట్టు ఈరోజు బీజేపీ ప్రకటించింది. కాబట్టి దీని తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనేది లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపు న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us. వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కమలం కారు యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్తో మొదలైన లేటెస్ట్ ఎపిసోడ్ మాటల మంటలతో మరింత వేడెక్కుతోంది. బండి సంజయ్ బుల్డోజర్కు ఆర్డర్ ఇచ్చారని, తెలంగాణలో అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపై బుల్డోజర్లు పంపిస్తామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఉంటే కేంద్రంలో మన ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు బీజేపీ నేతలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బండి సంజయ్ కొంత సీన్ ఉంటే మంత్రి గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు ఎమ్మెల్యే బాల్కా సుమన్. మొత్తంగా అటు బీజేపీ కౌంటర్లు, ఇటు టీఆర్ఎస్ ఎన్ కౌంటర్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ టాప్ పిచ్కు చేరుకుంది. ఇదే పరిణామాలపై మాట్లాడడానికి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, అలాగే టీఆర్ఎస్ నేత శాసనమండలి మాజీ సభ్యులు కర్ణ ప్రభాకర్ గారు లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, కర్ణ ప్రభాకర్ గారు, ప్రతి నియోజకవర్గానికి ఒక బుల్డోజర్ రెడీగా ఉంది, త్వరలో ఇక బుల్డోజింగ్. ఇది నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్. ప్రధానంగా అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా బుల్డోజింగ్ ఉంటుందంటున్నారు. రాజాసింగ్ గారు వచ్చినటువంటి కార్యకర్తలు చప్పట్లు కొట్టడానికి బుల్డోజరు పదం వాగి ఉంటాడు. ఆదిత్య నాయుడు ఎక్కడైతే యూపీలో ఈ బుల్డోజర్ అనేటువంటి పదాన్ని వాడితే లాభమైంది అనుకుంటుండో, అదే పదాన్ని తెలంగాణలో కూడా వాడి తద్వారా ఏదో రెచ్చగొట్టి, తద్వారా అంటే యూత్లో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఒక మాటల ద్వారా క్యారీ చేయాలని చెప్పేసి భావించవచ్చు. కానీ అది ప్రజలు హర్షించరు సతీష్. నిజానికి తెలంగాణ సమాజంలో ఈ బుల్డోజర్లు, ఈ చంపేస్తాము, ఈ పొడి చేస్తాము, పాత్ర పెడతాము, ఇవన్నిటిని కూడా ఇష్టపడరు. సరే, ఆయన ఎవరి మీద బుల్డోజర్ పెట్టి ఎక్కిస్తాడో, ఎవరిని ఏం చేస్తాడో అనేటువంటి విషయాన్ని తప్పకుండా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ప్రజలు తమకు అందినటువంటి ఫలితాల ద్వారా, తమకు అందినటువంటి అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయిస్తారు. బుల్డోజర్ తీసుకొస్తాం, బుల్డోజర్ తీసుకొచ్చి ఎవరి మీద ఎక్కిస్తామని చెప్పేసి మాట అన్నాడో, ఏ ప్రజల మీద ఎక్కిస్తాడో సరే ఆయనకే వదిలిపెడదాం. దాంట్లోకి అంత అంటే రాజాసింగ్ గారు చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ఒక సంచలనమైనటువంటి, సంచలనమే కాకుండా చర్చలకు వచ్చేటువంటి పదాలను వాడుతూ ఉంటారు. ఆయన చాలా సందర్భాల్లో ఇటువంటి పదాలు వాడుతూ ఉన్నారు. దాని మీద మనం పెద్దగా వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహం కలుగుతుందేమో కానీ పెద్ద ప్రజలకు ఉత్సాహం కలుగుతుందైతే నేను భావించడం లేదు. ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో వస్తున్నాయో దాని పట్ల ప్రజలకు చాలా సంతృప్తికరమైనటువంటి అది ఉన్నది. కాబట్టి రాజాసింగ్ గారి మాట్లాడినటువంటి మాటలు పెద్దగా మేమైతే అంత సీరియస్గా అయితే తీసుకోము. మేము అంటే మనం చూసాం ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న ప్రజా పరిరక్షణ దీక్ష పేరుతో దీక్ష కూర్చున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అంటే అనవసరంగా సస్పెండ్ చేశారు ఎలాంటి కారణాలు లేకుండా అంటూ నిన్న రఘునందన్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు స్పీకర్ గారు కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి పరిణామ క్రమము, జరిగినటువంటి ఏవైతే అవి ఉన్నాయో అసెంబ్లీలో ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ప్రొసీడింగ్స్ ప్రకారం అసెంబ్లీలో జరిగేటువంటి వ్యవహారంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా వ్యవహరించినప్పుడు స్పీకర్ గారు వారి విచక్షణాధికారులతోటి సస్పెండ్ చేస్తారు. అది జరిగింది. సరే, ఆ తర్వాత కోర్టుకు పోయినారు. కోర్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ అది స్పీకర్ గారి పరిధిలో ఉండేటువంటి సతీష్ గారు నిజానికి మా పార్టీగా మేము మాట్లాడాల్సింది ఏముంటుంది? స్పీకర్ గారికి సభ జరుగుతున్నటువంటి సందర్భంలో గందరగోళం సృష్టిస్తే అటువంటి సందర్భంలో వారు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం వారికి ఉన్నది. అది జరిగింది. కాబట్టి దాంట్లో సరే సస్పెన్షన్ అయిన తర్వాత వారు రాజకీయంగా దాన్ని లాభ పొందాలి కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో కార్యకర్తలతో వాళ్ళు మాట్లాడుకున్నారు. నిన్న అదే నిన్న సమావేశం జరిగినట్టున్నది. కాబట్టి అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో భాగంగానే జరిగినటువంటి వ్యవహారం అదంతా. రైట్. రఘునందన్ గారు, బుల్డోజర్లు తెచ్చి తెలంగాణ ప్రజలను చంపుతారా? ఇది నిన్న బీజేపీ నేతల వ్యాఖ్యల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టులపై ఏమైనా బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని డిస్మెంటిల్ చేస్తారా? ఇది నేతలు అడుగుతున్న ప్రశ్నలు. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో అదే జూన్ మాసంలో మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభలో మాట్లాడుతూ చెప్పినటువంటి